మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వీడియోలో మనం చాలా తొందరగా సిద్ధించేటటువంటి వశీకరణ మంత్రం గురించి తెలుసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు ఇంతకుముందుకు చెప్పుకున్నటువంటి మంత్ర సాధనలో లక్షలు జపం చేసినట్లయితేనే అవి సిద్ధించి మనకు ప్రయోజనాన్ని అందించడం జరుగుతుంది, కానీ ఇది వేలల్లో చేసినట్లయితే మనకు సిద్ధించడం జరుగుతుంది. ఈ మంత్రం గురించినటువంటి వివరాలు అలాగే సాధన విశేషాల గురించి మనం తెలుసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మంత్రాన్ని మీరు 10,000 జపం చేయవలసి ఉంటుంది. 10,000 జపం చేసి దీన్ని సిద్ధింప చేసుకోవాలి. అంటే 10,000 జప అనంతరం మీకు దాని మీద అధికారం రావడం జరుగుతుంది. ఏ మంత్రమైనా సరే మనం దానికి మంత్రశాస్త్రంలో నిర్ణీతమైనటువంటి సంఖ్యని ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మంత్రాలకు మీరు చూసుకున్నట్లయితే మంత్రస్థాయిని బట్టి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క జప నిర్ణీత సంఖ్య ఉండడం జరుగుతుంది. మీరు పెద్ద మంత్రాలను చూసుకున్నట్లయితే ఆ పెద్ద మంత్రాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. అంటే 10,000 కానీ 20,000 కానీ ఇలా 100,000 కానీ ఉండడం జరుగుతుంది. అదే చిన్న మంత్రాలు అయితే 100,000 పైకి ఉండడం జరుగుతుంది. 200,000, 300,000, 500,000, 1,000,000 ఇలా వాటి యొక్క జప సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమంటే మంత్రం యొక్క అక్షరాలను బట్టి దాని యొక్క సంఖ్యను పెంచుతూ ఉంటారు. అలాగే దేవత యొక్క తీవ్రతను బట్టి అంటే దేవత యొక్క స్థితిని బట్టి కూడా ఈ మంత్రాన్ని సంఖ్య పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఈ మంత్రాన్ని 10,000 జపం చేయాలి. చేయడం ద్వారా మనకు ఈ మంత్రం మీద అధికారం రావడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని తీసుకునే విధానం అంటే మంత్రాన్ని ఎలా ఉపదేశం పొందాలి, అలాగే మంత్రాన్ని ఎలా చేయాలి అనే విశేషాల గురించి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. ఒకవేళ మంత్రం చేయాలి అనుకునేవారు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. ఈ మంత్రాన్ని ఎలా స్వీకరించాలి, అలాగే గురువు లేకుండా మంత్రాన్ని స్వీకరించడం ఎలా, ఒకవేళ గురువుతో గురుముఖంగా మంత్రాన్ని స్వీకరించాలంటే ఎలా అంటే విషయాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో చెప్పడం జరిగింది. వాటిని లింక్ని క్లిక్ చేసి మీరు మంత్రసాధన ఎలా చేస్తారు, మంత్రసాధనలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి పూర్తి రహస్యాలని వివరాలను మీరు తెలుసుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని స్వీకరించి చేయడం ద్వారా మీకు సత్ఫలితం రావడం జరుగుతుంది. అయితే దీన్ని ప్రయోగించేటటువంటి విధానం గురించి చూసుకున్నట్లయితే త్రయోదశి సోమవారం రావాలి ఖచ్చితంగా. త్రయోదశి సోమవారం వచ్చినట్లయితే మీకు అద్భుతమైనటువంటి శక్తి ఈ మంత్రం నుంచి వెలువడడం జరుగుతుంది. ఆ రోజు దీనిని మీరు త్రయోదశి సోమవారం 1,000 సార్లు జపించి తాంబూల సేవనం చేయాలి. అంటే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి యొక్క నామాన్ని చేర్చి వారిని స్మరిస్తూ దీన్ని 1,000 సార్లు జపం చేయాలి. జపం చేసి మీరు తాంబూలాన్ని ముందే తెచ్చిపెట్టుకోవాలి. ఆ తాంబూలాన్ని నములుతూ దాన్ని సేవిస్తూ ఉన్నట్లయితే వారు ఎక్కడున్నా సరే వారు మీకు వశమై మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ యొక్క మంత్ర ప్రభావం అనేటువంటి మంత్ర ప్రయోగం అనేటువంటిది త్రయోదశి సోమవారం నాడు ప్రయోగించడానికి ఉత్తమమైనటువంటి దినంగా మనం రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన కొద్ది మందికైనా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైనటువంటి విషయం గురించి తెలియజేస్తాను.